మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుపై ప్రతిపక్షాలు నోటికి వచ్చినట్లు మాట్లాడడంపై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. వివేక హత్య జరిగిన కాలంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారనే విషయం తెలుసుకోవాలన్నారు. వివేక కుమార్తె విజ్ఞప్తి మేరకు దీన్ని సిబిఐ విచారణ జరుపుతుందని అన్నారు. వివేక హత్య కేసు విషయంలో విజయమ్మ ఇప్పటికే బహిరంగ లేఖను రాసిన విషయాన్ని కొడాలి నాని గుర్తు చేశారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడిలో కూడా టీడీపీ వ్యక్తుల ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. దీన్ని ఎన్ఐఏ దర్యాప్తు చేయడం అందరికీ తెలిసిందేనని అన్నారు. ఈ రెండు కేసులను కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలే చూస్తున్నాయన్నారు. అయినా ప్రతిపక్షాలు కోడిగుడ్డుపై ఈకలు పీకే మాదిరి వ్యవహరిస్తున్నారని విమర్శించారు.